ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ లలితా సహస్రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని అంటే ఎప్పుడు అమ్మ ఐశ్వర్యం ప్రసాదిస్తుంది అనేది మనం గడిచినటువంటి భాగాల్లో చాలా వరకు ముచ్చటించుకున్నాం స్వభావ దుష్టత్వం ప్రభావ దుష్టత్వం అని చెప్పుకున్నాం అంటే స్వభావ దుష్టత్వం ఉన్నప్పుడు అమ్మవారు ఐశ్వర్యం ఇవ్వదు ఎప్పుడైతే స్వభావ దుష్టత్వం దూరం అవుతుందో అప్పుడు ఐశ్వర్యం ప్రసాదిస్తుంది కుచేరుడికి కూడా ఏ రకంగా ఐశ్వర్యం ప్రాప్తించింది అనేది కూడా గడిచిన భాగంలో ముచ్చటించుకున్నాం కుచేరుణ్ణి శ్రీకృష్ణ భగవాను కలవమని తన భార్య చెప్పడం జరుగుతుంది సుశీల మాత అప్పుడు కృష్ణుడు అంటాడు కుచేరుడు అంటాడు నాకు కలవాలనుంది కృష్ణ భగవానుడిని ఎప్పుడో చిన్నప్పుడు మేము కలుసుకున్నాం అయినా కృష్ణుడు నా హృదయంలోనే ఉంటాడు కానీ ద్వారకాలో కలవా ఉంది కానీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా మిత్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్లానే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు గర్భవతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తములతో పోరాదు అంటారు కదా మరి మనం తినడానికి ఏమీ లేదు మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళగలను అంటే అప్పుడు భార్య ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉంది సుశీల ఎంత మాట అన్నారండి మీరు భగవంతుడి కోసం పెట్టడానికి మన దగ్గర ఉండాలా భగవంతుడి కోసం పెట్టడానికి మన దగ్గర ఉండ ఉండాల్సిన అవసరం లేదు మనం యాచించి కూడా పెట్టొచ్చండి అని చెప్తుంది అనమాట తల్లి అప్పుడు ఎందుకంటే తను తన స్వార్థం కోసం తన ఆకలి కోసం ఎవరిని యాచించలేదు చాలా కాలంగా ఆకలి తలమడించిపోతున్నారు కానీ ఎవరిని చాచి అడగలేదు కానీ భగవంతుడి కోసం అన్నప్పుడు ఖచ్చితంగా యాచించేనా పెట్టాలి మంచి పని కోసం యాచించి కూడా చెయ్యాలి అని అక్కడ సుశీల చెప్పడం జరుగుతుంది అలా నాలుగు ఇళ్లల్లోకి వెళ్ళి నాలుగు పిడికెళ్ళు అటుకులు తీసుకొచ్చి ఇక్కడ కుచేరుడి యొక్క చేతిలో పెడుతూ ఉంది అలా చెమట్లు కారుతూ ఉన్నాయి సుశీలమ్మ సుశీలమ్మని చూశాడు కుచేరుడు ఒక్కసారి హృదయం ద్రవించింది పరవశించిపోయాడు అప్పుడు కుచేరుడు అనుకుంటాడు భగవాన్ నాకు ఐశ్వర్యాలు ఇవ్వకపోతే ఏముంది కానీ ఒక ఐశ్వర్యమై ఐశ్వర్య స్వరూపిణి అయినటువంటి గొప్ప భార్యను నాకు ప్రసాదించవు ఇంత గొప్ప భార్య ఎవరికైనా లభిస్తుందా ఎంతకన్నా గొప్ప భార్య ఉంటుందా సృష్టిలో ఎందుకంటే వాళ్ళు కోరుకున్నవన్నీ తెచ్చిపెట్టినప్పుడు ఆ భార్య భర్తను గౌరవించడం పెద్ద గొప్పతనం కాదు కానీ వాళ్ళు కోరుకున్నవి మనం తెచ్చి పెట్టలేకపోయినా కనీసం కడుపు నిండా తిండి పెట్టలేకపోయినా ఒంటి నిండా గుడ్డముక్కని అందివ్వలేకపోయినా నా భార్య నన్ను ఎంతగా ప్రేమిస్తుంది నన్ను ఎంతగా గౌరవిస్తుంది ఎంతకన్నా గొప్ప నాకన్నా గొప్ప భాగ్యవంతుడు ఎవరుంటారు అని మనసులో మురిసిపోతున్నాడట అందుకే భార్య గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది అంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భర్త సుఖాల్లో ఉన్నప్పుడు భార్య భర్తను గౌరవించడం గొప్పతనం కాదు భర్త కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భార్య గౌరవిస్తేనే ఆ భార్య యొక్క ఔన్నత్యం అన్నమాట అటువంటి గొప్ప మహాపతివ్రత తల్లులు ఈ భారతదేశంలో పుట్టారు ఎందుకంటే ఇది పతివ్రత స్త్రీలకు నిలయం మన భారతదేశం అన్నమాట అలా నాడు ఇటువంటి తల్లులు పుట్టారు ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అంటారు సీతారామరాజును చూసి సీతారామరాజు నువ్వు ఎవరిని తరమాలనుకుంటున్నావు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం అయ్యా బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు అప్పుడు ఒక చిన్న మందహాసం చేస్తూ అల్లూరు సీతారామరాజు అంటాడు ఎవరితో మాట్లాడుతున్నావయ్యా నువ్వు రవి అస్తమించిన సామ్రాజ్యం ఆ మీది కానీ ఆ రవిని ఉదయించకుండా ఆపినటువంటి గొప్ప పతివ్రతలు పుట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం గుర్తు పెట్టుకోమని అల్లుడి సీతారామరాజు చెప్పడం జరుగుతుంది అంటే సూర్యుడిని ఉదయించకుండా ఆపే గొప్ప మహాపతివ్రతం తల్లి సతీ సుమతి ఈ గడ్డ మీద పుట్టింది త్రిమూర్తులని చిన్నపిల్లల్లాగా చేసి తన ఒడిలో ఆడిపించుకుంది సతీ అనసూయమ్మ ఈ గడ్డ మీద పుట్టింది అలాగే సతీ సావిత్రి యమధర్మరాజుతో పోరాడి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది వెనక్కి తీసుకురాగలిగినటువంటి సతీ సావిత్రి పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ కాబట్టి పతివ్రతమ్మ తల్లులకు భారతదేశము నిలయము అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు ఇటువంటి గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు గర్వపడి చెప్పాల్సినటువంటి విషయం ఎందుకంటే ప్రపంచంలో పతివ్రతలు అన్న ఒక మాట ఒక భారతదేశంలో వినబడుతుంది ఏ దేశంలో కూడా మనకు అది వినబడదు కనబడదు అటువంటి కోవకు చెందినటువంటి తల్లి కుచేలు యొక్క భార్య సుశీల మాత అన్నమాట ఒకనాడు ఇలాగే ఒక సభలో సుమతి కోసం చెబుతున్నాడట ఒక వక్త సుమతి త భర్త కుష్టిరోగి తన శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా అలా రాలిపోతూ ఉంటుందట అయినా సుమతి ఏమి అసహించుకోకుండా చక్కగా స్నానం చేసి గుడ్డలు కట్టి సేవ చేస్తూ ఉంటుందట సుమతి తన భర్తని ఒకనాడు తన భర్త భోజనం చేస్తూ ఉన్నాడు తన శరీరంలో ఉన్నటువంటి ఒక చిన్న మాంసపు ముక్క రాలి అలా అన్నంలో పడిపోయింది చీము రక్తంతో ఆ తర్వాత కొంత విడిచిపెట్టాడు పదార్థాన్ని ఇంకా భార్య భుజించాలి సుమతి ఏం చేస్తుంది అసహించుకునేది పారేస్తుందా అంటే అలా అసహించుకొని ఏం పారేయకుండా పక్కన కొంచెం తీసి మిగతా పదార్థాన్ని భుజించిందట ఈ మాట ఒక వక్త తన ప్రవచనంలో ప్రసంగంలో చెప్తూ ఉంటే ఆ ప్రసంగంలో వేలాది మంది ఉన్నారట అందులో భార్య భర్తలు కూడా కూర్చును వింటున్నారట ఆ ప్రసంగం అందులో భార్యకు సందేహం భర్తకు సందేహం వచ్చి భార్యని అడిగాడు చూసావా సుమతికి తన భర్త మీద ఎంత ప్రేమ నీకు కూడా అంత ప్రేమ నా మీద ఉందా అని భర్త భార్యని అడిగితే భార్య అనుకుంది ఏమిటి ఇంత సందేహం వచ్చింది నా భర్తకి ఉన్న పరంగా ఇంత పెద్ద సభలో చుట్టుపక్కల అందరూ ఉన్నారు అడుగుతున్నాడు ఏం చెప్పాలని తను అన్నదట నన్నే సందేహిస్తారా నాకు మీ మీద ప్రేమ లేదంటారా మీకు కూడా అలాంటి కుష్టి వ్యాధి రాని నేను భోజనం చేయకపోతున్నాను అడగండి అన్నదట అప్పుడు భర్త అన్నాడు చూడు నాకు నువ్వు తినకపోయినా పర్వాలేదు నాకు అటువంటి వ్యాధి రాకుండా ఉంటే చాలన్నాడట అంటే గొప్ప గొప్ప సతీ సుమతి లాంటి సతీ సావిత్రి లాంటి సుశీల లాంటి గొప్ప మహాపతివ్రతలు సీతమ్మ లాంటి గొప్ప పతివ్రతలు పుట్టినటువంటి భరతగడ్డ మన భారతదేశం కానీ ఈరోజు పాశ్చాత్య పోకడలకు పరుగడకుండా మన సనాతన సంస్కృతిని మనం కాపాడుకోవాలి అప్పుడే ఈ యొక్క ఐశ్వర్యం పొందడం కోసమని కుచేరుడికి అర్హత ఎలా లభించింది ఆ అటుకుల మూటనే అందు పుచ్చుకున్నాడు కుచేరుడిగా బయలుదేరుతూ ఉన్నాడు ఆ తర్వాత భాగాన్ని మనం తదుపరి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం సత్సత్